Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. భారీగా వైసీపీ పండుగ, మళ్ళీ అధికారమే లక్ష్యంగా జగన్ రూట్ మ్యాప్ రెడీ. ఏపీ రాజకీయాలు ఎన్నికల లక్ష్యంగా సాగుతున్నాయి. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ అధికారం దక్కించుకోవడమే టార్గెట్ గా అడుగులు వేస్తున్నాయి. మహానడ తర్వాత తిరిగి అధికారం ఖాయమనే ధీమాలో టీడీపీ నేతలు కనిపిస్తున్నారు. వైసీపీ ఆట ముగిసిందని, వార్ వన్ సైడ్, తమదే అధికారం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల విదేశీ పర్యటన ముగించుకు వచ్చిన సీఎం జగన్ రంగంలోకి దిగారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తూనే మంత్రుల బస్సు యాత్ర పైన సీఎం ఆరా తీశారు. ఇక తాను ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. అటు చంద్రబాబు నెలకు 2 పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పర్యటనకు సిద్దమవుతున్నారు. లోకేష్ పాదయాత్ర దిశగా కసరత్తు చేస్తున్నారు. గ్రౌండ్ వాళ్లకు మాత్రమే వదలడానికి సిద్దంగా జగన్ లేరు. పార్టీ ప్లేనరీ వేదికగా ఎన్నికల శంకారావం పూరించడానికి సిద్దమయ్యారు. రాజకీయంగా టీడీపీతో యుద్ధానికి సై అంటున్నారు. ముందుగా ఆత్మకూరు బైపోల్లో సత్తా సాడాలని డిసైడ్ అయ్యారు. అక్కడ గెలుపు కంటే మెజారిటీ ముఖ్యమనే విషయాన్ని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆత్మకూరు ఉప ఎన్నికలపై నేతలతో సీఎం సమావేశం కానున్నారు. ఇక ఇదే సమయంలో జూలై 8-9 తేదీల్లో వైసీపీ ప్లేనరీ నిర్వహణకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్లేనరీ నిర్వహణకు నిర్ణయించారు. 2017లో పార్టీ ప్లేనరీ నిర్వహించారు. అందులో తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో పాటుగా పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను సైతం నాడు వైసీపీ అధినేతగా సీఎం జగన్ సభావేదికగా పరిచయం చేశారు. తన పాదయాత్ర నిర్ణయాన్ని ప్రకటించారు. తాను అధికారంలోకి వస్తే చేయనున్న వాటి గురించి వివరించారు. ఈసారి తన తండ్రి జన్మదినం నాడు నిర్వహించే ప్లేనరీ వేదికగా సీఎం జగన్ తిరిగి అధికారంలోకి రావడం ఎన్నికలపైన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలపైన పెద్ద ఎత్తున అంచనాలు వ్యక్తమవుతున్న సమయంలో దీనిపైన స్పష్టత ఇస్తూనే రాజకీయ పొత్తులు, తన 3 ఏళ్ల పాలన, మిగిలిన కాలంలో తన ముందున్న లక్ష్యాలు, ప్రతిపక్షాలను కార్నర్ చేయడం, కేంద్రంతో సంబంధాలు, ఇలా అన్నిటిపైన సీఎం జగన్ స్పష్టత ఇస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ప్లేనరీ వేదిక నుంచే సీఎం జగన్ ఎన్నికల అంశంతో పాటుగా తాను జనంలోనే ఉండబోతున్న విషయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తన ప్రభుత్వం పైన, వ్యక్తిగతంగా తనపైన చేస్తున్న విమర్శలకు తానే సమాధానం చెబుతూ తన పాలన గురించి చెప్పుకుంటూ ప్రజలతో మమేకమయ్యేందుకు సీఎం జగన్ రచ్చబండ నిర్వహణకు నిర్ణయించారు. ప్లేనరీ ముగిసిన వెంటనే జిల్లాల పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఏ సమయంలో అయినా ఎన్నికల విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించే విధంగా జగన్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మహానాడు కంటే ధీడుగా, అంతకు మించి అన్నట్లుగా పార్టీ ప్లేనరీ నిర్వహిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో వచ్చే నెలలో జరిగే ఈ ప్లేనరీ వేదికగా సీఎం జగన్ రాజకీయ నిర్ణయాలతో పాటుగా ఎన్నికల మేనిఫెస్టోలో పెండింగ్ అంశాలపైన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు, పార్టీ పరమైన నిర్ణయాలపైన సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు.